విజయ సాయిరెడ్డి అనే పండుకోతి ముఖపోడు ట్విట్టర్ లో అడ్డమైన కుతలు కూస్తున్నాడు. అరే పండుకోతి, పాలు తాగితే సంస్కారంగానే పెరుగుతారు, ఎందుకంటే మనం పుట్టినప్పుడు కూడా తాగేది అమ్మ పాలే. కానీ నీలాగా మలం తిని మూత్రం తాగితేనే ఇట్లా సంస్కారహీనుడిగా తయారవుతారు. అరే విధవా, ఒక రాజ్యసభ ఎంపీ అయి ఉండి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నావురా చెత్త విధవా? రాజకీయాన్ని హుందాగా చేయి, క్యారెక్టర్ అసాసినేషన్లు, పర్సనల్ టార్గెట్స్. అరే చెత్త విధవా, తిరిగి నిన్ను ఒక్క మాట అనడానికి నిమిషం పట్టదు, అన్నీ వదిలేస్తే నిన్ను నువ్వంటున్నట్లే నీ ఇంట్లో వాళ్ళని కూడా లాగి అనడానికి తెలుగుదేశం కార్యకర్తలకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ నిమిషం పట్టదు. కానీ మాకున్న సంస్కారం అటువంటిది, నువ్వు సంస్కారహీనుడు కాబట్టి చిన్నప్పటి నుంచి మలం తాగి మూత్రం తిని పెరిగిన వెధవి కాబట్టి ఇట్లాంటి అడ్డమైన కుతలు కూస్తున్నావు. కబడ్దార్ ఇంకొకసారి లోకేష్ అన్న గురించి మాట్లాడినప్పుడు నాలుక జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు, లేదంటే అదే నాలుకను చీరేసే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో.